తెలంగాణలో భవన నిర్మాణాలు ఇప్పుడు ప్రశ్నంగా కోసం జనాలు చుక్కలు చూడాల్సి వస్తోంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒకే సర్వర్కు లింకు చేయడంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బిల్డింగ్ కడుతున్నారా? జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ కంపల్సరీ. ఈ అనుమతి కోసం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. గతంలో పర్మిషన్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఈవోడీబీ సిస్టమ్ను తెచ్చింది. బిల్డింగ్ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు సైట్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సైట్కి సంబంధించి వివరాలు అన్నీ కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లో ఇస్తారు. ఏవైనా లోపాలుంటే దానికి సంబంధించి అదనంగా రుసుము చెల్లించాలి. ఇదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం హెచ్ఎండిఏ సర్వేకే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఈవోడీబీ సిస్టమ్ను లింక్ చేశారు. దీంతో లోడ్ పెరిగే కొద్దీ సర్వర్ డౌన్ అవుతూ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజామాబాద్ మున్సిపాలిటీలో 45 రోజులుగా ఇదే సమస్య వెంటాడుతోంది. దీంతో రోజు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక్కడ రోజు దాదాపు 10 మంది బిల్డింగ్ అనుమతులకు దరఖాస్తులు చేస్తుంటారు. నెలలో సుమారు 500 అప్లికేషన్లు వస్తుంటాయి. నెల రోజులకు పైగా సర్వే మొరాయిస్తుండటంతో అనుమతుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈఓడిబి అనే సిస్టమ్ ద్వారా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసిన దరఖాస్తుదారులకు ఆన్లైన్ ద్వారా పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వారికి టౌన్ ప్లానింగ్ విభాగం వారు సైట్ ఇన్స్పెక్ట్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది సైట్ ఆన్లైన్లోనే రికమెండ్ చేయడం జరుగుతుంది. అయితే హెచ్ఎండిఏ సర్వర్కు తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఈఓడిబి సిస్టమ్, అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా ఒకే సర్వర్కి లింక్ చేయడం వల్ల సర్వర్ అనేది ఎక్కువగా ప్రాబ్లం వచ్చి విత్లో ఫైల్స్ డిస్పోజ్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లము మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులు జారీ చేయాలనే నిబంధనని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే పూర్తి చేయాలన్న నిబంధనని కూడా పెట్టింది. 2012లో జారీ చేసిన ఉత్తర్వులు జీవో 168ను సవరిస్తూ త్వరలో రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు ఇవ్వనుంది. ఇదే జరిగితే భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదు. అంతేకాకుండా మున్సిపల్ ఆఫీసులో అవినీతికి అయితే మొదట సర్వర్ డౌన్ సమస్య నుంచి బయటపడే మార్గం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.